ఆయన ఐఏఎస్ అధికారి మంచి పరిపాలనతో ప్రజల మన్ననలు పొందారు పార్టీలకు అతీతంగా పనిచేసి పేరు గడించారు నగర అభివృద్ధిలో తన ముద్రను చాటారు దీంతో చిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోయేలా ఏకంగా ఓ పార్క్ ఏర్పాటైంది ఎక్కడ ఆ పార్క్ ఏంటి ఆ కథ అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే అధికారులు వస్తుంటారు పోతుంటారు ఇది మామూలుగా అందరి నోటా ఉండేది కానీ కొంతమంది అధికారులు మాత్రం మంచి పరిపాలన అందించి ప్రజలు చిరస్థాయిగా గుర్తించుకునేలా చేస్తారు అలాంటి వారిలో ఒకరు ప్రసిద్ధ కృష్ణా జిల్లా కలెక్టర్ జే నివాస్ గతంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేశారు నగర అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ కార్పొరేటర్ల దగ్గర మంచి పేరును గడించారు ఇక ఏముంది ఓ మాజీ కార్పొరేటర్ ఆయన పేరు మీద ఏకంగా ఓ పార్కుని ఏర్పాటు చేసి అభిమానం చాటుకున్నారు ఈ తారక రామన్నర్ కరకట్టమడం ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వారికి ఒక హౌస్ ట్యాక్స్ లేక మరి తాగటానికి నీరు లేక అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేక వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు వారికి ఆ సమస్యని చూపించాలి వారికి ఆ సమస్య వారి దృష్టికి రావాలి అనే ఒక ఉద్దేశంతో మరి వారిని ఒకసారి డివిజన్ పర్యటక ఆహ్వానించడం జరిగింది ఆహ్వానించినప్పుడు వారు రావడం జరిగింది వచ్చి ఇదంతా కూడా వారికి వివరించగా మరి హౌస్ ట్యాక్స్ లేదు ఎలాగా అని చెప్తే మరి వారు పేదవారు సార్ మీరు ట్యాక్స్ వేస్తే కడతారు మరి ట్యాక్స్ వేయలేము కొన్ని రూల్స్ ప్రకారం మరి కానీ అలాంటప్పుడు మరి వాళ్ళు నీరు డ్రైనేజీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారంటే సానుకూలతంతో ఒక పెద్ద మనసు చేసుకొని వారు స్పందించారు వారు స్పందించి తక్షణమే వారందరికీ కూడా త్రాగడానికి నీరు కార్పొరేషన్ నీళ్లు మరియు అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి వారందరి మనసులని చోరగొన్నారు ఆ వారి మనసులు ఎంతగానో నిలిచిపోయారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పార్కు ఇదే ఖాళీగా ఉన్న స్థలాన్ని పార్కుగా మార్చిన అప్పటి కార్పొరేటర్ డివిజన్ అభివృద్ధికి నిత్యం సహకరిస్తున్న నివాస్ పేరును పెట్టారు అధికారికంగా శిలాఫలకాలపై పేరు కనబడడం వేరు అభిమానంతో వచ్చిన పేరు వేరు కమిషనర్గా ఉన్న సమయంలో ఈ పార్కు ప్రారంభం కాగా తిరిగి ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్గా వచ్చిన నాటికి పనులు పూర్తయ్యాయి దీంతో తన అభిమాన అధికారితోనే ఆ కార్పొరేటర్ పార్కును ప్రారంభించారు రాణిగారి తోటలో ప్రతి ఒక్కరు కూడా ఆ కరకట్టమటి వారంతా డ్రైనేజీ అంతా వేపించారు వారికి పేరు పెట్టాలి ఏదైనా ఐఏఎస్ అనేది చాలా గొప్ప చదువు అది అందరూ అనుకుంటారు కానీ కొందరికే సాధ్యమైతే మరి అందులో సాధించిన వారు మా కమిషనర్ గారు అప్పటి కమిషనర్ గారు జే నివాస్ గారు మరి వారిని సంప్రదించాను సార్ మరి నేను ఇలా మీ పేరు పెడదామని అనుకుంటున్నాను అంటే వారు నవ్వారు కాదు సార్ నేను పెడదామని అనుకుంటున్నాను అంటే వారు సరే అని వారి అనుమతి తీసుకొని మరి యొక్క పార్క్కి జే నివాస్ ఐఏఎస్ మినీ పార్క్గా నామకరణం చేసి 2018 అక్టోబర్ 16 తారీఖున వారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది ప్రారంభించినప్పుడు నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక ఐఏఎస్ ఆఫీసరు నాకు సెలవు వేసి నన్ను సన్మానించారు ఆ యొక్క జ్ఞాపకాలు కానీ ఆ యొక్క ఆనందాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను మళ్ళీ తిరిగి వారు ఈ కృష్ణా జిల్లాకే కలెక్టర్గా తిరిగి వచ్చారని ఎంతో ఆనందం వేసిందండి నాకు మరి భవిష్యత్తులో వారు రాను ఎన్నో ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఈ యొక్క ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అభిమానంతో కార్పొరేటర్ పార్కు ఏర్పాటు చేసినప్పటికీ స్థానికులు కూడా ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి కృషి చేసిన అధికారులకు ఇటువంటి గుర్తింపునివ్వటం మంచి నిర్ణయమే అంటున్నారు నిజమైన ప్రజాసేవకు ఈ పార్కు ఒక నిదర్శనం అంటున్నారు ఈ పార్క్ ఉండటం వల్ల మాకు చాలా మంచిదైంది మా పిల్లలకు కానీ చాలా ఆడుకోవటం బాగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇన్ని పార్కులు చాలా విజయవాడ కృష్ణా జిల్లాకి ఇంకా ఉండవలసిందిగా కోరుతున్నాము Thank you.
సాధారణంగా రాజకీయ నాయకులు తమ పేరు శిలాఫలకాలపై కనబడాలనుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకు గప్పులు చెప్పుకునేందుకు చూస్తారు. కానీ ఓ అధికారి అందించిన సహకారానికి ఆయన పేరు మీదే పార్కు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకోవడం చెప్పుకోదగ్గ విషయం. రాణిగారి తోటకి ఇదొక్కటే పార్కు, ఇంకా పార్కు కూడా వాస్తవంగా దీన్ని మినీ పార్క్ అని ఆ రోజు ఆయన పేరు పెట్టి ఏర్పాటు చేయడం మా కార్పొరేటర్ అప్పుడు దామోదర్ కూడా మేము ఆ రోజు ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇవాళ ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా ఇవాళ చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుకోవటం, వాళ్ళకి ఏదన్నా గేములు కావాలని ఆడుకోవడం కూడా జరుగుతుంది. దాదాపుగా మీరు చూస్తున్నారు ఇదంతా కూడా పార్కు చెట్లతోటి దాదాపుగా గ్రీనరీగా తయారు చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకు కూడా మంచి ఆక్సిజన్ అందేటట్టు కూడా చేశారు. నివాస్ గారు, ఐఏఎస్ గారు ఇప్పుడు మాకు విజయవాడ కృష్ణా జిల్లా కలెక్టర్గా వచ్చారు కాబట్టి మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఆయన పేరు ఈ పార్కు ఉన్న రోజులు కూడా ఉండదని ప్రజలందరూ కూడా జే నివాస్ గారిని మంచి పని చేశారు కాబట్టి ఆయన అభినందిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా విజయవాడ అలానే కృష్ణా జిల్లా కలెక్టర్గా వచ్చారు కాబట్టి ఆయన మంచి పనులు చేస్తారు. ఇలానే జిల్లా మొత్తాన్ని కూడా పచ్చదనంగా అభివృద్ధి చేస్తారని కూడా కోరుకుంటున్నాం.